చేవెళ్ల పార్లమెంటు స్థానం నుండి 2009లో స్వయానా సీఎం రేవంత్ రెడ్డి మామ జైపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి విజయం సాధించి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో నాటి తెరాస అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపొందారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2019లో రేవంత్ మిత్రుడు కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కొండా భాజపాలో కొనసాగుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానంలో పాకా వేయడానికి 3 పార్టీలు పావులు కదుపుతున్నాయి. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 3 చోట్ల కాంగ్రెస్, 4 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శ్రీలింగంపల్లి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని కేటీఆర్ ప్రకటించారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపీగా పనిచేయడంతో పాటు స్థానికంగా పట్టుండటంతో పాటు మోదీ చరిష్మా కలిసి వస్తుందని అధిష్టానం లెక్కలేస్తోంది. అయితే ఇదే క్రమంలో చేవెళ్ల ఎంపీ ఎన్నికల ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయంగా సీఎం రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఛాలెంజ్గా తీసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా బలమైన అభ్యర్థి బరిలో దించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక బారాసా నుంచి కీలక నేతలు కాంగ్రెస్ కూటికి వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఆ కీలక నేతనే చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో దింపే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. లేని పక్షంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటమి, కాంగ్రెస్ విజయం పక్కా అని తెలుస్తోంది. మొత్తంగా చేవెళ్ల పార్లమెంటు స్థానాల్లో ట్రయాంగిల్ ఫైట్ లో విజయం ఎవరిని వరుస్తుందో ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.